మీనాక్షి యొక్క ఉపయోగాలు చాలా చక్కగా వివరించారు. ఈ జనరేషన్కి, వచ్చే జనరేషన్కి అందరికీ ఎంత ఉపయోగపడుతుందో చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఏ యాప్ గురించి చెప్పబోతున్నారు, వాటి ఉపయోగాలు? కుప్పెంటి. కుప్పెంటి అంటారు దీన్ని, మూరుకొండ అని అంటారు. అన్ని ఊర్లలో అన్ని చోట్లలో దొరుకుతుంది. ఇది ఇంతకుముందు చెప్పాము, ఇంతకుముందు కూడా దీని ప్రయోగము అది ఒక రకం చెప్పాము, ఇప్పుడు ఇంకొక రకంలో. ఇది ఒక, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఒక చెట్టు 100 వ్యాధులను నివారిస్తుంది. 100 చెట్లు ఒకటే వ్యాధికి కూడా పనిచేస్తాయి. అంటే ఏది దొరికినప్పుడు అలాగా ఉపయోగించుకోవచ్చు. కనుక ఇది కుప్పెంటి అంటారు, దీన్ని మూరుకొండ అని అంటారు. ఈ కుప్పెంటితో చాలా రకాల విషపూరితమైన వ్యాధులను మనం తొలగించుకునే శక్తి దీంట్లో ఉంది. దీని శక్తికి మన శక్తికి మనము కలిపి మనం తీసుకున్నామంటే, అప్పుడు దీని శక్తి మన శక్తి కలిసిందంటే, ఇప్పుడు మనకు ఎన్నో వ్యాధులను తొలగించుకోవచ్చు. వాత రోగాల నుంచి, వాత కఫ పిత్త, అంటే ఈ వాత పిత్త కఫ 3 వ్యాధుల వల్లనే మనిషికి రోగాలు వస్తాయి. కఫం వల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి వ్యాధులు, పిత్తం వల్ల పొట్టకు, వాతం వల్ల కాళ్ళకి. ఈ 3కి సంబంధించిన వ్యాధులను కూడా ఈ ఒక్క మొక్కనే తగ్గించేస్తుంది. దీంట్లోకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా? అయితే దీని వల్ల ఏమేమి ఉన్నది అంటే, ఈ కుప్పెంటి ఒక 4 కుప్పెంటి ఆకులు, 4 ఈ తులసి ఆకులు. మన ప్రతి ఇంట్లో మొక్కలు ఉంటాయి, తులసి మొక్కలు, తులసి చెట్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఉండించుకునే ఇంటి పక్క కూడా ఉంటాయి, అడుగు తీస్తారు. ఎందుకంటే ఇది పెద్ద ఇది కాదు, పట్టించుకోరు, ఇస్తారు. కనుక 4 తులసి ఆకులు, 4 కుప్పెంటి ఆకులు, 4 మిరియాలు, 2 గ్రాముల అల్లం, ఇది ఎంత ఉంది, 1 గ్రాము దాల్చిన చెక్క, దాల్చిన పట్టి 1 గ్రాము, 2 గ్రాముల అల్లం, 2 గ్రాముల అల్లం అంటే 1/4 ఇంచంత కట్ చేసేసి వీటిని కచ్చిపక్క దంచేసి 2 కప్ వాటర్ పోసేసి 1 కప్ అయిన దాకా మరిగించాలి. మరిగించి దాన్ని పొద్దున సాయంత్రం 2 పూటల తీసుకోవాలి, ఆహారానికి ముందు తీసుకోవాలి. మనం టీ కాఫీ తీసుకునే సమయంలో ఇది తీసుకున్నట్టయితే వాళ్ళకి మలేరియా జ్వరము, టైఫాయిడ్ జ్వరము అండ్ నీమ్ ఫీవర్, నెమ్ముతోనూ ఎప్పటికీ నెమ్ము ఉంటుంది కదా, నెమ్ము, గొంతు నొప్పులు, గొంతు వాపులు, కఫంగా ఉంటారు, అనీజీగా ఉంటారు, డల్గా ఉంటారు, మజ్జిగా ఉంటారు, బాడీ పెయిన్స్తో ఉంటారు. అలాంటి సమస్త వాత రోగాలను, వాతము, పిత్తము, కఫము, ఈ 3 దోషాలను ఈ ఒకే దెబ్బతో తొలగించుకోవచ్చు ఈ కుప్పెంటితోని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్కిన్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏదైనా విషపూరితం. ఇప్పుడు మనకి నేను చెట్లకు పోయినప్పుడు దోమ కొట్టింది, దోమలు కొట్టి ఇవన్నీ దద్దులు వచ్చాయి కదా, ఈ దద్దులకు 4 తులసి ఆకులు, 4 కుప్పెంటి ఆకులు, 4 మిరియాలని దంచి మెత్తగా నూరేసి ఈ అక్కడ మనం కొంచెం వాటర్ వేసి బాగా మంచిగా మర్దన చేసేయాలి. దీంట్లో దీని ద్వారా మొత్తం దద్దులు, స్కిన్ డిసీజన్, స్కిన్ మస్కలు, మచ్చలు, ఆ మచ్చలు ఇవన్నీ పోతాయి. దీనివల్ల కొంచెం పసుపు వేయాలి, పసుపు వేస్తే ఇంకా మచ్చలు, మొటిమలు అలాంటివి కూడా పోతాయి. స్కిన్ కి కూడా చాలా మంచిది, స్కిన్ కి కూడా చాలా మంచిది. పూర్వంలో అయితే ఈ ఊర్లో పోంటే అందరూ పనులలో పోతారు కదా, ఈ కాళ్ళు ఎప్పటికీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాటర్ లో ఉంటారు, గుర్జలో మట్టిలో ఉంటారు కాబట్టి ఆ కాళ్ళన్నీ ఇట్లా చెదదిన్నట్టు అయితే వచ్చి ఈ ఆకును తీసి తెంపేసి దీన్ని దంచి రసం అంతా పెట్టుకొని కొంచెం వేడికి కాపుకునేవాళ్ళు. అంతే, దాంతోనే కాళ్ళ తీపులు, కాళ్ళ పగుళ్ళు పోయేది. అలాగే ఇదే ఆకులని దంచి దీ మిరియాలు వేసి ఈ కుప్పెంట్, 4 కుప్పెంట ఆకులు, 4 మిరియాలు, కొంచెం దాల్చిన పట్టి పౌడర్, 1-2 లవంగాలు మెత్తగా నూరేసి ఒక మాత్రలాగా చుట్టి పుప్పు పళ్ళు అంటారు చూడు, పళ్ళల్లో పురుగులు అయినాయి, పుప్పు పళ్ళు అయినాయి అని అంటారు చాలా మంది. ఈ పళ్ళల్లో పుప్పు పళ్ళు అయిందని చెప్పేసి పళ్ళ నొప్పులు, పళ్ళకి బ్లడ్ గారడము అలా అయిన వాళ్ళకి ఒక మాత్రలాగా చుట్టేసి ఇది పెట్టేసి అట్లా గట్టిగా అనగబట్టేసి ఉంచుకుంటే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారే వారికి అక్కడ ఏది ఉన్నా కానీ, ఏ ఇన్ఫెక్షన్, ఏ పుండు ఉన్నా, పళ్ళులో ఉన్న ఏ పురుగు ఉన్నా కానీ చనిపోతుంది. ఇది పళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే మన బ్లడ్ అనేది శుద్ధి చేస్తుంది. బ్లడ్లో ఎటువంటి రోగం ఉన్నా, జలుబున్నా, నంజున్నా, నంజువాతం ఉన్నా, సర్ది వాతం ఉన్నా, తిమురు వాతం ఉన్నా, అలాగే డెంగ్యూ వాతం ఉన్నా, వాతంతోనే వస్తుంది డెంగ్యూ కూడా. డెంగ్యూ జ్వరం వచ్చేసి కీళ్ళ నొప్పులు వస్తాయి చూడండి, రుమాటాయిడ్, వేడి వాతం ఉన్నా, ఈ ఏ వాతం ఉన్నా కానీ సరే ఇది తీసేస్తుంది.
పక్షవాతాన్ని కూడా తీసేస్తుంది. చివరికి దీన్ని ఏం చేస్తారంటే దీని రసం తీసి మూడు తులాల అంటే 30 గ్రాముల మిరియాలు, 30 గ్రాములు గోధుమలు, 30 గ్రాములు కందిపప్పు, ఈ మూడుని సమంగా తీసుకొని తిరగలితోని ఇసిరి ఆ పిండి చేయాలి. పిండి చేసి దీంట్లో నుంచి 1-2 టీ స్పూన్ రసం తీసి దాంట్లో వేసేయాలి. అంటే ఈ చలికాలం అయితేనేమో ఎక్కువ తీసుకోవచ్చు. ఆ పిండి ఏదైతే ఉందో ఆ పిండి నానినంత రసం పోయాలి. ఈ మూతి అంకర పోయి, చెయ్యి అంకర పోయి, చెయ్యి లేవకుండా పడిపోతుంది చూడు. అలాంటి వాళ్ళకైతే ఆ పిండి నానినంత రసం పిండి అదే రసంతో రొట్టె చేసి వాళ్ళు పెరుగుతో తిన్నట్టయితే వాళ్ళ కాలు చెయ్యి పెయ్యంత చచ్చుబడిపోయిన నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎండాకాలంలో కొంచెం తక్కువ తీసుకో, ఎండాకాలంలో తక్కువ తీసుకోవాలి. ఈ చలికాలంలో వర్షాకాలంలో చాలా మందికి చచ్చుబడిపోతాయి నరాలు చలవ వల్ల చచ్చుబడిపోవడము, పక్షవాతం అలాంటిది రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది రాకుండా, అలాంటిది వచ్చినాక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మ మన దగ్గరకు వచ్చింది, ఆమెకి చెయ్యి కాలు పడిపోయింది, ఎవరు చేస్తలేదు, ఉన్న దగ్గరికి నీళ్ళు ఇస్తలేరు, అప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకోసం అని చెప్పేసి ఉచితంగా దొరికేది ఈ చెట్టును తీసుకొని సాధారణంగా న్యాచురల్గా అందరూ తులసి 4 తులసి ఆకులు, 4 కుప్పెంటాకులు, 4 మిరియాలు, 2 గ్రాముల అల్లం, ఇంత దాల్చిన పట్టి వేసి కషాయం చేసుకుని తాగినా సరే, మెత్తగా నూరుకొని మాత్ర వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేడి నీళ్ళు తాగినా సరే, అంటే కషాయం చేసుకుంటే ఇంకా మంచిదే. సారమంతా బాడీలోకి వెళ్తుంది, ఇట్లా కూడా వెళ్తుంది, అట్లా కూడా వెళ్తుంది, ఎట్లా సమయం వస్తే అట్లా వాడుకోవచ్చు. ఇలా వాడుకొని దీన్ని ఎక్కడోనో అక్కడ ఇలాంటి పక్షవాతాలు రోగాలు, వాత రోగాలు, పిత్త రోగాలు, కఫ రోగాలు, వేడి వాతము, సర్ది వాతము, నంజు వాతము, తిమురు వాతము ఇలాంటివి వచ్చి డాక్టర్లను నెత్తులు తిని డాక్టర్లకు పాడు వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి మన మైండ్ ఖరాబ్ చేసుకుని డబ్బంతా కరిగించుకొని బిచ్చగానికి బిచ్చం పెట్టకుండా మిగిలించుకొని మన ప్రాణం పోడగొట్టుకుంటే అంత అవసరం లేకుండా నాచురల్ గా దొరుకుతుంది. కాబట్టి ఇవి దొరికించుకుని ఇలా చెప్తున్నానే మీరు నా మీద ఎంత కోపపడ్డా నేను సంతోషపడతా. ఎందుకంటే ఇది వాడుకుంటే చాలు, నా మీద కోపం చేసినా సరే, కానీ ఇది వాడుకొని మీరు అందరు ఆరోగ్యంగా ఉంటే నాకు అది సంతోషం. కాబట్టి ఇది ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇది దొరికిన వాళ్ళు దొరికినంత ఎక్కడ ఇవి తీసుకొచ్చుకొని ఎండ కడిగేసి వేర్లతో సహా ముక్క ముక్కలు చేసి చూర్ణం చేసుకొని ఉంచుకున్నా పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ పనిచేస్తుంది ఈ కుప్పెంటి. ఎట్లా అంటే పిల్లలకైతే చిటికెడ వేయాలి, పెద్దలకైతే 2 చిటికెలు వేయాలి. పిల్లలకైతే 1 కప్ వాటర్ వేయాలి, పెద్దలకైతే 2 కప్పుల వాటర్ వేయాలి. పిల్లలకైతే 2 మిరియాలు వేయాలి, పెద్దలకైతే 4 మిరియాలు వేయాలి పూటకి. ఇట్లా డబుల్, పిల్లలకైతే సింగిల్, పెద్దలకైతే డబుల్, ఇలా చేస్తూ ఉండండి. ఎక్కడ ఉన్న అక్కడ క్షేమంగా ఆయురారోగ్యంతో చల్లగా ఉంటారు. ఎటువంటి వ్యాధి వచ్చి మీకు ఏమి అటాక్ చేయదు. కాబట్టి భయం లేకుండా ధైర్యంగా ఇవన్నీ వాడుకోండి, ఇవన్నీ వాడుకొని ఆరోగ్యంగా ఉండండి. ఉచితంగా దొరుకుతుంది, ఇది మన కోసం ప్రకృతి ఇచ్చింది, ఈ శరీర ఆకృతిని ఇచ్చింది. దాంతోపాటు మనకు అవసరమయ్యేటి అని ఏది ఇన్బ్యాలెన్సింగ్ అయితే దాన్ని మనము సరి చేసుకోవడానికి ప్రకృతిలో ఇవన్నీ మొక్కల్లో మనకి ఈ ప్రకృతి అందజేసింది. దీన్ని అందుకొని అందరము ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని నేను ఆ ప్రకృతిని అనుక్షణము ప్రార్థిస్తాను. సమస్త కోటి ప్రాణులు క్షేమంగా ఉండాలి, ఇది నా ప్రార్థన. కుప్పండి గురించి చాలా చక్కగా చెప్పారు, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎన్ని లాభాలు ఉన్నాయని. నమస్కారం. నమస్తే.